చాలా దురదృష్టమైన రోజు నిన్న. ఒక మహాకవి తెలుగు జాతికి తీరని లోటు ఆయన మరణం. నేను చెప్పినట్టుగా తెలుగు భాష కుప్పకు కూలిపోయిన రోజు నిన్న. నా జీవితంలో నేను ఫస్ట్ సినిమా నుంచి ఆత్రేయ గారు, తర్వాత సుందరామూర్తి గారు, ఆయన తదనంతరం అన్ని పాటలు సీతారాం శాస్త్రి గారితో రాయడం జరిగింది. ఇప్పుడు నేను తీస్తున్న దుర్కర్ సినిమాలో రెండు పాటలు రాసి ఇచ్చి రికార్డింగ్ కూడా ఆయన దగ్గరుండి చేశాను. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి టైటిల్ సాంగ్ అన్నీ మంచి శకులములే పల్లవి వరకు రాశారు, చరణ పెండింగ్లో ఉంటుంది. కానీ ఆఖరి రోజుల్లో ఆయన మాతోనే ఉన్నారు, మా పాటలే రాశారు అని నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. వెనక్కి తిరిగి చూస్తే శుభలగ్నం, గోవింద గోవింద, పెళ్లి సందడి, ఇంద్ర, ఇలా ఎన్నో అన్ని సినిమాలు అన్ని పాటలు వారు రాసిన సూపర్ హిట్స్. ఇప్పుడు మాకు బాగా డిస్కంఫర్ట్, చాలా చెప్పుకోలేనంత నష్టం ఏమిటంటే, ఇప్పుడు నాగి తీయబోయే ప్రభాస్ గారి సినిమాకి 5 పాటలు వారే రాయాలి. నాగి ఇంకొకరితో రాయించుకోలేడు, కూర్చోలేడు. నిన్నటి నుంచి నాగి మామూలు మనిషిలాగా లేడు. అదొకటే మాకు ఇబ్బంది పెడుతున్నారు. బట్ స్వర్గలోకం నుంచి కూడా ఆయన ఆశీస్సులు మాకుంటాయి. అణగారిపోతున్న తెలుగు భాషని మళ్ళీ ఆయనే ఎలా కూడా కాపాడతారు కాబట్టి నమ్మకం కూడా. సెలవు.